అవసరమైంది చేయడానికి నాకు ఇష్టమైంది చేయడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది మీరు అవసరమైంది చేయటం మొదలు పెట్టగానే ఇక అందులో నాకు ఇది ఇష్టం నాకు ఇది ఇష్టం లేదు అనే వ్యత్యాసం ఉండదు మీరు ఇష్టం అయిష్టం అనే ఈ భేదాన్ని అధిగమించగలిగితే దాట్ ఐ లైక్ సంథింగ్ ఐ డిస్ లైక్ సంథింగ్ ఇఫ్ జస్ట్ ట్రాన్సెండ్ మీ ఆధ్యాత్మిక కృషి తొంభై శాతం పూర్తయినట్టే అంతే ఎందుకంటే కర్మ కర్మను పుట్టించే యంత్రం బానిసత్వానికి మూలం కేవలం ఇదే నాకు ఇది ఇష్టం ఇది ఇష్టం లేదు నేను దీన్ని ప్రేమిస్తున్నాను దీన్ని అసహ్యించుకుంటున్నాను మీరు సృష్టిని ఇలా విభజించడం మొదలు పెడితే అంటే సృష్టికి మూలమైన ఆ పార్శ్వాన్ని స్పృశించడానికి యోగ్యత కోల్పోయి ఇక మీకు అది అందుబాటులో ఉండదు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను మీరు ధ్యాస పెట్టండి పిల్లలు కూడా సరేనా మీరందరూ చిన్న చిన్న విషయాల పట్ల ధ్యాస పెట్టాలి చిన్న గడ్డిపరక ఒక ఆకు ఒక చీమ మీరు చీమని చూసారా నిజంగా చీమని చాలా దగ్గరగా చూడాలి చీమను ఎవరు సృష్టించారో ఎవరు చీమను సృష్టించారో వారు దాన్ని ఎంతో శ్రద్ధతో సృష్టించారా లేదంటే ఏముందలే చీమే కదా అనుకున్నారా మీరేమనుకుంటున్నారు చాలా బాగా చేశారా బాగా చేశారా లేదా చాలా బాగా చేశారు అద్భుతమైన చీమ ఏదో మామూలు చీమ కాదు అందువల్ల సృష్టికర్త సృష్టికి మూలాధారం అలాంటివాడు అంత శ్రద్ధ చూపుతుంటే ఒక చిన్న చీమ కోసం మీరెవరండి ఇది నాకిష్టం ఇది నాకిష్టం లేదు అని నిర్ణయించడానికి నేను అనేదానికి అతీతంగా ఏదో గొప్పది సృష్టించినప్పుడే మనిషి అనుగ్రహానికి అందుబాటులో ఉంటాడు అనుగ్రహం అనేది ఎప్పుడు ఉంటుంది ప్రశ్న ఏంటంటే మనం అందుబాటులో ఉన్నామా లేదా అన్నది మనకి ఇది ఇష్టం ఇది ఇష్టం లేదు మీకు ఏ ఒకవేళ 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 శివుడు బొద్దింక రూపంలో వచ్చాడు అనుకోండి మీరేం చేస్తారు నమస్కారం చేస్తారా మీరు కానీ మీకు అది శివుడో లేక మరో బొద్దింకో ఎలా తెలుస్తుంది మీకెలా తెలుస్తుంది మీకు తెలీదు అందుకే ప్రతి బొద్దింకకు నమస్కారం చేయడం మంచిది ఎందుకంటే ఏది శివుడో ఎవరికి తెలుస్తుంది అది చాలా సులభం మీకు ఈ సంస్కృతి నేర్పింది ఇదే మీరొక చెట్టును చూస్తే ఓ శివ మీరొక రాయిను చూస్తే శివ మీరొక కుక్కను చూస్తే శివ మీరొక ఆవును చూస్తే శివ ఎందుకంటే మీకు తెలీదు మీకు తెలీదు ఇవాళ శివుడు ఏ రూపంలో వస్తాడో అందుకని మనం ఛాన్స్ తీసుకోకూడదు ఆ ఆ ఛాన్స్ తీసుకోకపోవడం మంచిది కనీసం మనుషులతో మొదలు పెట్టండి ఇవాళ ఆయన ఏ రూపంలో వస్తాడో మీకు తెలియదు కదా ఆ అవునా కాదా ఒకవేళ ఎవరికి తెలుసు అందుకే మీరు ఎవరిని చూసినా ఎందుకంటే ఇవాళ ఆయన ఏ రూపంలో వస్తాడో ఎవరికీ తెలీదు మీరు ఇలాగే ఉంటే మీపై అనుగ్రహం ఉంటుంది ప్రశ్నే లేదు మీరు ఎటువంటి అన్వేషణ చెయ్యాల్సిన అవసరం లేదు భగవంతుని అన్వేషణ సత్యాన్వేషణలో పడి వెళ్లక్కర్లేదు కృప మీపై కుండపోతగా కురుస్తుంది తప్పకుండా